வெள்ளி தொடலையே மொழி வளலையே டுங்கர கொளன ஜன பணி பரலை கவுகள தனியே மடகளொடலையே ரங்கேலாரி பூந்தி வென ரங்க தொலைராய் நவி உசியையே நவதடலையே நங்கரி மனவி நந்தியாயே நவி பிடி சாருயே நவோரங்களையே தல்ல சாரி சுரன முரசன நச்சரே ஜும 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 கோ தாங்கே பர குகரா கலகன போலரே கம 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 கோ அஸ்வினி அஃபீஷியல்ஸ் அனே யூடியூப் சேனல்லோ ஈரோஜு சாயந்திரம் ஆறு கண்டலுக்கு ராபோதா உந்தி மரி பிரதி ஒக்க ஜாதி பிரேமிக்குலு மரி அதே விதங்கா மிகதா மித்ருலு பஞ்சாரா ஜாதி ஒக்க சாம்ஸ்கிருதி சம்பிரதாயால்னி ప్రోత్సహించాలనుకునే ప్రతి ఒక్కరూ తెలంగాణ కావచ్చు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అశ్విని అఫీషియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి అదేవిధంగా ఈ యొక్క పాటను ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాను. ఈ ఆశ శ్రావణ మాసంలో జరుగుతున్నటువంటి బంజారా లంబాడీల యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువెట్టు వద్దాం. మరి శీతలాభవాని ఆషాఢ మాసంలో అయితే శ్రావణ మాసంలో ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున యావత్ భారతదేశం కాదు ఈరోజు అమెరికాలో కూడా మన చదువుకున్న బిడ్డలు బంజారా బిడ్డలు వెళ్ళి తీజ్ యొక్క గొప్పదనాన్ని ప్రపంచంలో చాటి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఏదైతే మన దాదాపుగా 8,000 పై చిలుకు సంవత్సరాల కంటే ముందు నుంచి వస్తున్నటువంటి ఈ సాంస్కృతిక సాంప్రదాయ పరిరక్షణలో చదువుకొని బయటకు వచ్చినటువంటి బంజారా బిడ్డలు ఉద్యోగులు ఈరోజు ముఖ్యంగా ముందుకొచ్చేసి ఈరోజు పట్టణాల్లో కూడా కళాశాలల్లో యూనివర్సిటీల్లో టౌన్షిప్లలో ఈరోజు తీజు సేవలాల్ మహారాజ్ జయంతి శీతలాభవాని పండుగలను చేసుకోవడము చాలా గర్వకారణం. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగ మిత్రులకు మేధావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకవైపు ఉద్యమంతో పాటుగా ఆ సాంస్కృతిక సాంప్రదాయాన్ని జనాల్లో తీసుకెళ్లాలంటే ఆ దాని యొక్క ప్రత్యేకతను పాటల రూపంలో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు బంజారా జాతిలో పాటలకు పాటలు పాడడంలో డ్యాన్స్ చేయడంలో దేనికి తక్కువ కాదు, ఈ ప్రపంచానికి డ్యాన్స్ నేర్పించిందే ఈ బంజారా జాతి. ఈ ప్రపంచానికి కోకిలకు కూడా గానం నేర్పించింది ఈ లంబాడా జాతి. మరి ఎంత చక్కటి జాతిలో పుట్టి ఈరోజు ఆ ప్రకృతి తల్లి ఒడిలో ఆ పచ్చదనాన్ని ప్రేమిస్తూ యావత్ ప్రపంచము భూతలి మీద ఉన్న ప్రతి ఒక్కరూ పచ్చగా ఉండాలని ఆరాధించే ఆ తీజ్ ఉత్సవంలో భాగమే మరి ఈరోజు మా బంజారా ఆడపడుచులు కొలిచేటటువంటి నియమ నిబద్ధతలతో ఏదైతే కనీసం ఉప్పు కారం కూడా తీసుకోకుండా 9 రోజులు నవరాత్రులు ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మా కుటుంబం బాగుండాలి, మా తండాలు బాగుండాలి, మా తండాల చుట్టూ ఉన్నటువంటి సమాజం బాగుండాలి, చిన్న చీమ నుంచి ప్రతి ఒక్క జీవిని చల్లగా చూడు భగవంతుడా అని చెప్పేసి కోరుకునే మా ఆ పెళ్లికాణి ఆడపడుచులు నిర్వహించే తీజ్ ఉత్సవం. మరి ఇంత చక్కగా ఈరోజు ఈ భూతల్లి మీద ఎవరిని చూడలేదు. మా గురించి మన గురించి ఆలోచించే మానవ జాతిలో ఈరోజు అందరి గురించి పూజించేటటువంటి గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాన్ని కలిసి ఉన్నదే ఈ బంజారా జాతి. మరి ఏదైతే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ మనము బోనాలను ఎక్కుతా ఉన్నాం, మరి బోనాల కంటే ముందుగా ఏదైతే గోల్కొండ ఖిలా మీద బంజారా దర్వాజా ఉంటుంది, ఆ బంజారా దర్వాజాలోనే మొట్టమొదటి బోనం పెడతారు, అది లంబాడీలు పెడతారు. మరి అక్కడి నుంచి శీతలాభవాని నుంచి మొదలైందే ఈరోజు సమాజం ఆచరించుతున్నటువంటి బోనాలు. మరి ఈ శ్రావణ మాసంలో బతుకమ్మ వంటి ఎన్నో కార్యక్రమాలను మూలమైనటువంటి కార్యక్రమమే ఈరోజు మా బంజారా ఆడపడుచులు ఏదైతే పచ్చదనాన్ని ప్రేమిస్తూ మొలకలతో ముందుకు తీసుకెళ్ళి యావత్ ప్రపంచం పచ్చగా ఉండాలి, అందులో మేము బాగుండాలి, చల్లగా ఉండాలని, ప్రకృతి ఏదైతే చుట్టూ ఉంటుంది పాడి పంట వర్షాలు చల్లగా ఉండాలి, చల్లగా కురవాలి అని చెప్పేసి అందరి మంచి కోసం బాగు కోసం ఆరాధించే అడవి బిడ్డలే ఈ బంజారా బిడ్డలు. మరి ఇంత చక్కటి ఈ సాంస్కృతిక సాంప్రదాయాన్ని పాటలో తీసుకొచ్చి అక్కగారు దయచేసి పాటలో తీసుకొచ్చి ఆ వారి యొక్క కోకిల లాంటి గానంతో ఈరోజు ఈ బంజారా జాతి యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలను ఇంకా ప్రచారంలో తీసుకెళ్తూ వారి యొక్క ఆటపాటలతో ముందుకొస్తున్నందుకు నిజంగా మా తెలంగాణ లంబాడీల తరఫున యావత్ భారతదేశంలో ఉన్న బంజారాల తరఫున అశ్వినిబాయి గారికి రాథోడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు నన్ను ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు వారి యొక్క టీం సభ్యులకు లంబాడీ ఐక్య వేదిక తరపు ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడినప్పుడు లంబాడి మన గిరిజన సమాజంలో ఏదైనా మంచి పని చేద్దామంటే చేయుతకు సహకరించడానికి ముందుకు ఎవరు రావట్లేదని చెప్పేసి బాధను వ్యక్తం చేశారు.
తప్పుగా అన్యతగా భావించకండి. ఇప్పుడిప్పుడే బంజారాలు లంబాడీలు అడవి తల్లి దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే చదువుకొని డాక్టర్లుగా ఇంజనీర్లుగా రాజకీయ నాయకులుగా వస్తా ఉన్నారు. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మంచి భరోసా. మా ఇంతకుముందే మా సోదరుడు నరసింహనాయక్ గారు చెప్పారు, నెక్స్ట్ నేనే ప్రొడ్యూస్ చేస్తా అని వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జాతి కోసం పనిచేయండి. ఏదైతే మీకు తప్పకుండా ఆ జాతి చేదోడు వాదోడుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు సందీప్ గారికి మేము ప్రత్యేక మా జాతి నుంచి దయచేసి ఉంచాం సార్, మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఈరోజు యావత్ మన బంజారా సమాజం నుంచి ఎవరు ముందుకు రాకపోతే సందీప్ గారు ఒక మన నాన్ బంజారా అయి ఉండి కూడా బంజారా యొక్క సాంస్కృతిక సంప్రదాయాలను జనాల్లో తీసుకెళ్లాలి, వారిని పరిరక్షించాలి. ఎక్కడెక్కడైతే మర్చిపోతా ఉన్నారో మళ్ళీ వారిని వెలికి తీసుకొచ్చి వారికి నేను కూడా ధైర్యంగా ఉంటానని చెప్పి ఒక బంజారా ఆడపడుచు మా అశ్విని రాథోడ్ సింగర్ గారికి వెనకాల ఉండి ప్రొడ్యూస్ చేసి మరి ఈరోజు ఈ సాంగ్ని బయటికి తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మా జాతి నుంచి కూడా తెలియజేస్తా ఉన్నాం సార్. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకు ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్క వ్యవస్థల్లో అన్ని విభాగాల్లో బంజారా కమ్యూనిటీ ముందుకు వస్తూ ఉంది. అదే దాని తోడుగానే ఒక పట్టాకు ట్రైన్ వెళ్ళాలంటే రెండు పట్టాలు ఉన్నట్టుగా ఒక అభివృద్ధి కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న మా జాతి బిడ్డలపైన కూడా ఈరోజు సమాజం చిన్న చూపు చూస్తూ ఉంది. మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, వాటిని కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలంగాణ లంబాడీలకు వారి యొక్క సమస్యలపైన మేము ముందుంటాము. అదేవిధంగా జాతిని పరిరక్షణలో భాగంగా కళాకారులకు కూడా మేము వెన్నంటే ఉండి వారికి ప్రోత్సాహం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి తీజ్ యొక్క ఈ మాసం జరుగుతున్న తీజ్ శుభాకాంక్షలు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సాంగ్ని ప్రతి ఒక్కరూ ఈరోజు అశ్విని రాథోడ్ అఫీషియల్ అనే యూట్యూబ్లో సాయంత్రం అఫీషియల్గా వారు పొందుపరచా ఉన్నారు 6 గంటలకు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ బంజారా బిడ్డ కావచ్చు, తెలుగు బిడ్డలు కూడా నేను తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నాను, ఈ జాతి యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయండి. ఈరోజు చాలామంది కొంతమంది అక్కడెక్కడ వింటా ఉన్నాను లంబాడీలు దూరంగా జరగండి, లంబాడీలకు వస్తే దూరంగా జరగమని కాదు, లంబాడీల కంటే గొప్పమైన పవిత్రమైన జాతి ఈ భూమి మీద లేదని చెప్పేసి మహారాజ్ హతిరామ్ బాలాజీ ఏదైతే ఆరాధ్య దైవమైనటువంటి మా వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నారు. బంజారాలు ఎంత పవిత్రులో ఏడుకొండల స్వామి వైపు చూడండి, వెంకటేశ్వర స్వామి బాలాజీని అడగండి, వారితో ఆటలాడి పాచికలాడి వారితో నృత్యం చేసి వారితో తిన్నటువంటి సమాజం ఈ బంజారాలు ఈ లంబాడీలు. ఎవరికో అంటరానితనం కాదు, ఎక్కడ ఇది కాదు, ఈరోజు సమాజం కుల వివక్షతను చూపిస్తూ ఉంది. తప్పకుండా ఈ జాతి యొక్క గొప్పతనాన్ని బయటికి తీసుకురావడానికి ప్రార్థన పూజిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోమారు ఏదైతే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై సేవలాల్, జై భీమ్, జై భారత్.